చైనాకి ఫిలిప్పైన్స్ గట్టి హెచ్చరిక జారీ చేసింది, తక్షణం తమ జలాలను వదిలిపోమ్మని. ఇక్కడ చైనా దక్షిణ చైనా సముద్రం అంతా నాదేననటం, ఆ సముద్రపు కబ్జా కోసం ప్రయత్నాలు, అందులో జపాన్తో చిచ్చు గొడవలు పెట్టుకుంటుంది, తైవాన్తో గొడవలు పెట్టుకుంటుంది, ఫిలిప్పైన్స్తో గొడవలు పెట్టుకుంటుంది, చుట్టూ ఉన్న అందరితో గొడవలే, అది ఓపెన్ సీక్రెటే. ఎక్కడో దూరంగా ఉన్న మనతో కూడా గొడవలు పెట్టుకున్నటువంటిది కూడా చూసాం. దాని ఏంటంటే ఎప్పుడూ కూడా ఒక జర్క్లు ఇస్తూ ఉండటం అనేటువంటిది అలవాటు చేసుకుంది ఈ సలామీ స్లైసింగ్. ఏంటంటే అలాగే ఒక 100 కిలోమీటర్ల ముందుకు వచ్చి ఆ తర్వాత గొడవ పడి ఓ 70 కిలోమీటర్లో 30 కిలోమీటర్లో వెనక్కిలా మిగతాది తమదే అని చెప్పేటువంటిది చేసేటువంటి ఎత్తుగడ. అయితే ఫిలిప్పైన్స్ ఈ విషయం తెలుసు కాబట్టి తక్షణం ఓ పక్కన తమ లైట్ వెయిట్ ఫ్లైట్స్ని అక్కడికి పంపించింది, యుద్ధ విమానాలు. దాంతోపాటుగా ఈ ప్రాంతాన్ని వదిలిపొమ్మని బహిరంగ హెచ్చరిక జారీ చేసింది. సేమ్ టైం ఫిలిప్పైన్స్కి మిగతా దేశాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ పరిణామాలు ఏ వైపులకి మలుపులు తిరుగుతాయో చూడాల్సి ఉంది.